నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర 50 ఏళ్ల క్రితం. పరమేశ్వర, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం. నా ప్రాణాలైతే తీసుకో, కానీ మహేంద్ర బాహుబలి బతకాలి. పరమేశ్వర, మొహినోజు కాస్త మిను పీజ్రా చూకువే మిన్.
బహత్తే జరత్రామ మాష్మృతి వృంస ఇంకిని మిన్మహత్తి చుహోర్ ఫోక్ నమట స్వీకృతే క్రాచుహూర్ వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగి రాజమాత శివగామిదేవి నిర్ణయం శిలాశాసనం. పట్టాభిషేకం జరిగే రోజు కోసం ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈలోగా 26 సంవత్సరాలకొక్కసారి వచ్చే రాక్షస దహన పండగ వచ్చింది. రాజ్యం సుభిక్షంగా ఉండాలని సాక్షాత్ ఇంటికోడలే అగ్నిప్రస్థం నడవటం ఆనవాయితీ. రాజధానికి 30 క్రోసుల దూరంలో దండకారణ్యం మధ్యలో ఉన్న మహేశ్వరుడి దగ్గరికి నెత్తిన నిప్పుల కొండతో కాలినడకన వెళ్లి అక్కడ కరువు రాక్షసుడికి నిప్పు పెట్టాలి. పని పూర్తయ్యే వరకు అడుగు లాగకూడదు. రజగణం వినమ్ర కుంభన్యాసం. ఖడ్గశ్రేణి, శూలశ్రేణి, ఆయుధ గౌరవ సమర్పణం. జయరా.
ఒక నిమిషం టీమ్ 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 అందరూ ఒక్కసారి స్టే అయిపోయి ఉండరా బాబు కాలకయ్యా పదా టీమ్ అందరూ స్టే అయిపోయి ఉండాలి ప్లీజ్ ఒక్కసారి నిజంగా ఒక్కసారిగా బాహుబలి సినిమా అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ తీసారని తెలియదు కానీ వీళ్ళు మాత్రం కట్టాడు కొట్టాడు తెచ్చేలాగా ఎంత చక్కగా టోటల్ ఇంతమంది ఉన్నారో తెలియదు కానీ ఎన్ని ప్రాపర్టీస్ బాబు బాహుబలి ముందుకు రారా బాహుబలి ప్లీజ్ అండి ఒకసారి ముందుకు రండి. సో మన సార్ వాళ్ళ బాబు తేజస్ మొత్తం కనబడుతుంది ఆటోమేటిక్గా. ఏ క్లాస్? నైన్త్ క్లాస్కి నిజంగా ఒక రియల్ బాహుబలి ఖమ్మంలో బాహుబలి ఉంటే ఎలా ఉంటారంటే మీలానే ఉంటారు. సో ఒక్కసారి ఒక చిన్న డైలాగ్ నేను చెప్తాను చెప్పేసేయండి. ఎప్పుడూ చూడని కళ్ళు ఇంత అద్భుతంగా చూస్తున్నాయి ఎవరండి? ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి. కమాన్. ఎస్ ఓకే బాబు కాలకయ్య రండి కాలకయ్య బాబు. ఇప్పుడు మాత్రం హీరోలు ఇలా అంటున్నావు. సో ఇందాక చెప్పావు కదా డైలాగ్ కిలికిలి డైలాగ్ నీకు వచ్చినంత వరకు ఒకసారి డైలాగ్ చెప్పేసి. నింద అత్త బోజ్ దూసరా శర్మే చుకువే నిన్ను కాస్త నన్ను పిజ్జా. మధ్యలో పిజ్జా ఎందుకు వచ్చింది? ఇష్టం కాబట్టి నువ్వు దాన్ని ఓన్గా చేసుకుని నీ స్టైల్లో చెప్తున్నావు దాన్ని. ఓకే అమ్మ మధ్యలో మా అనుష్కమ్మ. ఎక్కడమ్మా అనుష్కమ్మ? చెప్తాను సార్. ఓకే అనుష్కమ్మ రియల్గానే హెయిర్ కూడా అలాగే ఉంది. బాహుబలి తిరిగి వచ్చాడు నా కొడుకు వచ్చాడు. ఏది ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? అంటే నా వైపు కాదు వాళ్ళ వైపు తిరిగి ఒకసారి. మహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు. ఏదమ్మా అందరూ ఒకసారి ఊపిరి పీల్చుకోండి ఒకసారి గట్టిగా. ఎస్ నిజంగా టోటల్గా స్టే అయిపోయి ఉన్న టీం అందరి కోసం ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అండ్ ఎవరికైతే విజిల్స్ వస్తే వాళ్ళు విజిల్ వేయచ్చండి ఎందుకంటే ఇప్పటి వరకు రియల్గా ఒక్కసారిగా ఈ స్టేజ్ పైన అతి తక్కువ టైంలో ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చూపించిన మన డ్యాన్స్ మాస్టర్స్ మా కొరియోగ్రాఫర్స్ ఒక్కసారి మా ముగ్గురు మురగాళ్ళు ముగ్గురు కొరియోగ్రాఫర్స్ ఒక్కసారి. యా ఇంకా కొంతమంది డాన్సర్స్ ఉన్నారు. మాస్టర్ అంటే ఎప్పటి నుంచో చూస్తున్నారు మీ పర్ఫార్మెన్సెస్ చాలా చూసాను ఇప్పటి వరకు కానీ అన్నిట్లోకెల్లా ద బెస్ట్ 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 ఎక్కడికో వెళ్ళిపోయారు ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఇది రా ఒక కళాకారుడి విలువ ఇంకో కళాకారులకు తెలుస్తుంది. వాళ్ళని చెప్పట్లండి మీరు అరుస్తున్నారు మళ్ళీ ఒకసారి. చాలు ఒక 1 వీక్ వరకు నేను ఆనందం తినాల్సిన అవసరం లేదనమాట. అందరూ ఎనర్జీ ఇచ్చేసారు. సో మాస్టర్ అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారండి. మాస్టర్ నిలబడండి. అంటే మీరు ఏంటంటే చేతుల వరకే మాటలు